Hi friends, I'm Farmer Dakshit and welcome to my channel. Friends, na mirapa tota mulching lo vesindi ela undi enti anedi video lo chupisthanu meeku. Mariyu ee mulching valla uses enti, mariyu disadvantages enti anedi kuda ee video lo meeku cheptanu. Meeru chustunna mirapa totanu 15 rojul kritam natadam jarigindi. 15 rojullo మనం సాధారణ మిరప తోటలో కంపేర్ చేసుకుంటే దీని రికవరీ కూడా ఫాస్ట్గానే ఉంటుంది, గ్రోతింగ్ కూడా ఫాస్ట్గానే వస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మనం కొసలు తుంచేసి వేసినాము. ఇది నారు ముదిరిదైందని కొసలు తుంచే అవి కూడా ఇగుర్లు వస్తున్నాయి. మొత్తం తోట మొత్తం కొసలు తుంచే వేసాము. తుంచి వేయింది ఇలా ఉంది, మీరు చూడొచ్చు. కాకపోతే నైటే మనకు వర్షం వచ్చింది. ఆ వర్షానికి పక్కన చూడొచ్చు మనం బంతి వేసాం కదా. ఇది ఒక 40 డేస్ అవుతుంది అనుకుంటా ట్రాన్స్ప్లాంట్ అని చేసి, కానీ ఈ వర్షానికి గాలులు కూడా ఏమి రాలే. ఆ వర్షానికే ఈ బంతి మొత్తం ఇలా పడిపోయింది. అంటే మన మిరప తోటలు కూడా ఈ మల్షీట్లో మనం ఎర్లీగా వేస్తే వర్షాలు కనుక వస్తే మనకు కూడా ఇంకో 45 డేస్ టైంలో కావచ్చు, 60 డేస్ టైంలో ఆ బంతి లెక్క ఈ మిరప తోట అవుతుంది. మనం ఎత్తైన బెడ్లు తయారు చేసి మల్షీట్ కప్తాం కాబట్టి ఆ సాయిల్ అంతా లూజ్గా ఉంటుంది. ఆ సాయిల్లో మనం ప్లాంట్స్ వేస్తున్నాం కాబట్టి గ్రోతింగ్ కూడా ఫాస్ట్గా వస్తుంది. దానికి ఒక పట్టు ఉండదు ఎయిర్లకి, కాబట్టి వర్షాలు వచ్చిన తర్వాత అవి తట్టుకోలేక కింద పడిపోతాయి. అదొకటి ఒక మేజర్ డిసడ్వాంటేజ్ మన మల్షీట్లో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంకో ప్లాట్ చూపిస్తాను. అందుకే మేము కొద్దిగా లేటుగా మనకు ఇగుర్లు రావాలని కొసలు తుంచేసి వేసాము. ఇది ముదిరినారు చూడొచ్చు, ఇంత పెద్దగా అయింది. దీనికి కనుక ఇంకో 4 రోజుల తర్వాత వర్షం వచ్చిందనుకో, ఇది కొద్దిగా చెట్టు కూడా పెద్దగా అయ్యి ఆ వర్షానికి ఇది కింద పడిపోవడం మాత్రం తప్పదు. ఇది ఇంకొక ప్లాట్, ఇది కూడా మనదే. ఇది కూడా కొసలు తుంచి వేసాం కాబట్టి కొద్దిగా లేటుగా గ్రోతింగ్ వస్తుంది. పక్కన మా బాబాయ్ది అన్నట్టు ఇది మాకంటే ఒక 3 రోజులే ముందు ట్రాన్స్ప్లాంటేషన్ జరగడం జరిగింది. కానీ ఇది నర్సరీ నారు, చాలా గ్రోతింగ్ ఫాస్ట్గా ఉంది. దాన్ని కొసలు తుంచలేదు కదా, ఎలా ఉందో చూడొచ్చు మీరు. చాలా ఫాస్ట్ గ్రోతింగ్ అన్నట్టు. పక్క తోటకి దీనికి ఒక 3 డేసే డిఫరెన్స్. కాకపోతే ఇది మన నర్సరీలో తెచ్చిన నార అన్నట్టు. నర్సరీలో తెచ్చిన నారు కొద్దిగా ఫాస్ట్గానే గ్రోతింగ్ వస్తుంది. ఇది మనం కొసలు తుంచేసాం కాబట్టి లేట్ అవుతుంది. ఇది ఇంకొక ఫార్మర్ యొక్క మిరప తోట. దీన్ని 20 ఆగస్టున నాటడం జరిగింది. ఇది కూడా నర్సరీ నారే, నర్సరీ నారు తెచ్చుకొని నాటడం జరిగింది. ఈ 10 రోజుల క్రితం నాటిన మిరప తోట. పక్కన మనం సాధారణ పద్ధతిలో 10 రోజుల క్రితం నాటిన మిరప తోటను కూడా చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది సాధారణ పద్ధతిలో ఓపెన్ ఏరియాలో కల్టివేషన్ చేసే వాళ్ళు. ఇప్పుడు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్చింగ్ మనం మాట్లాడుకుందాం. ఇంకా ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ మల్చింగ్ మాట్లాడుకుంటే, ఈ కూరగాయలు పండించే రైతులకైతే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకు పడుతున్న ఇబ్బంది అయితే తెలుసు. ఈ కూరగాయలు పండిస్తున్న రైతుల భూముల్లో ఎప్పుడు వాళ్ళు కూరగాయలు సాగు చేస్తుంటారు కాబట్టి వాటిలో ఎక్కువ గడ్డి పుడుతుంది. ఈ మల్చింగ్ షీట్ లేకుండా వాళ్ళైతే కూరగాయలు సాగు చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆ కలుపు పీకించడానికి కూలీల కొరత ఉంటుంది, ప్లస్ కూలీలు దొరకరు. కానీ ఆ భూముల్లో గడ్డి అనేది, కూరగాయలు ఎప్పుడు పండించారు భూముల్లో అయితే గడ్డి ఎక్కువ పుడుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. ఈ యొక్క మల్షీట్తోనే అది సాధ్యమవుతుంది. ఇంకా మనము ఈ సంవత్సరం నుండే ఈ మిరప తోటకు కూడా మల్షీట్ మా విలేజ్లో అయితే మేము వేస్తున్నాము. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు లాస్ట్ వరకు మేము చూపిస్తాము. ఇప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, ఈ మల్షీట్లో మనకు ప్రధానంగా కనిపించే డిసడ్వాంటేజ్ మిరప తోట వర్షానికి పడిపోవడం. అకాలపు వర్షాలు రావచ్చు. మిరప తోట ఒక హైట్కి వచ్చిన తర్వాత మనం రైసింగ్ బెడ్స్ తయారు చేసి మిరప తోటను వేస్తాం కాబట్టి ఆ సాయిల్ చాలా లూజ్గా ఉంటుంది. ఆ సాయిల్లో ఆ వేరు వ్యవస్థ గట్టిగా ఉండదు కాబట్టి కింద పడిపోవడం సహజంగా జరుగుతుంది. మనం ఓపెన్ ఏరియాలో చూసుకుంటే దాన్ని పాడు చేస్తాము, బోదిలెక్కిస్తాము కాబట్టి అది అంతగా పడిపోదు.
మన మల్షీట్లోనే ఆ పడిపోవడం అనేది జరుగుతుంది. అదొక డిస్అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే, మరి మనం సాధారణ ఓపెన్ ఏరియాలో కల్టివేషన్ చేసే మిరప తోటని 4-5 సార్లు పాటు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వర్షాలు వస్తే వర్షానికి ఒకసారి పాటు చేయాల్సి ఉంటుంది, ప్రతిసారి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇదే మల్షీట్లో వేసే మిరప తోటకి పాటు చేసే అవసరం ఉండదు, పాటు చేసే అంత ఖర్చు ఉండదు. అందరికీ ఇప్పుడు మిషన్లు కావచ్చు, ఎడ్లు కావచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా వ్యవసాయం చేద్దామని కొత్తగా కొత్త రైతులు కూడా వస్తుంటారు, వాళ్ళకి మల్షీట్కి వెళ్ళడం కరెక్టే. ఎందుకంటే దీంట్లో కూలీల కొరత, ఈ కలుపు సమస్య అంతగా ఉండదు. ఆ హోల్స్లో ఉండే ఒక ఎకరానికి 2 మనుషులే ఒక ఎకరంలో తీసేయచ్చు ఆ హోల్స్లో ఉన్న కలుపుని. మనం సాధారణ పద్ధతిలో వేస్తుంటాం కదా, దాంట్లో కలుపు తీయాలంటే ఒక ఎకరానికి 20 మంది మాత్రం అవసరం ఉంటుంది. ఈ కూలీల కొరత ఒకటి తగ్గించవచ్చు, పాటు చేసే అవసరం మల్చింగ్లో ఉండదు. కాకపోతే డిసడ్వాంటేజెస్ మిరప తోట పడిపోవడం. ఇంకో డిసడ్వాంటేజ్ మల్చింగ్లో ఏంటంటే, ఆ హోల్స్లో కలుపు తీసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఏదైనా విషపూరితమైన పాములు కావచ్చు ఏదైనా ఉంటుంది కాబట్టి వాటిని కలుపు దాంట్లో పుట్టిన ఆ హోల్స్లో తీసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇంకో డిసడ్వాంటేజ్ మల్చింగ్ వల్ల ఏంటంటే, దీన్ని పంటకాలం అయిన తర్వాత అజాగ్రత్తగా ఈ మల్షీట్ని భూమిలో కలిసేటట్టు మాత్రం దున్నేయకూడదు. మనం జాగ్రత్త పడి ఈ మట్టి కప్పివేసిన పేపర్ను బాగా వాటర్ ఇచ్చి, డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చి ఆ పదునులో ఆ పేపర్ని తొలగించేసేయాలి, భూమిలో లేకుండా చేసేయాలి. దాని తర్వాతనే ఆ మిరప తోటను పీకేయడం కానీ అది దాని తర్వాత చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ మల్చింగ్ కవర్ని భూమిలో మాత్రం వదలకూడదు. దాని ఆ మల్చింగ్ కవర్ వల్ల భూమి మాత్రం కాలుష్యం అవుతుంది. మనం ఒకవేళ దాన్ని భూమిలో అశ్రద్ధ వహించి కలిపేస్తే మాత్రం కలుషితం అవుతుంది. ఇంకా ఓపెన్ ఏరియా అంటారా, ఈ ఓపెన్ ఏరియాలో మనము సాధారణ పద్ధతిలో నీళ్లు కడుతుంటాలి. సంవత్సరంలో ఒక 4-5 నెలలు అయితే నీళ్లు కట్టాల్సి ఉంటుంది ప్రతిరోజు. రైతులు ఈ అవసరం ఈ మల్షీట్లో ఉండదు. ఇంకో సమస్య ఏంటంటే, సాధారణ పద్ధతిలో గడ్డి బాగా పుడుతుంది, పాటు చేయాలి. అంత శ్రమ లేకుండా ఈ మల్షీట్ ఒకసారి వేసుకుంటే ఆ శ్రమను మనం తగ్గించుకోవచ్చు. కానీ ఈ మల్షీట్లో ఉండే డిసడ్వాంటేజ్ని కూడా మనము గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకో వారం ఇంకో వీడియో చేస్తూనే ఉంటాను. ఈ మల్షీట్ల మీద మాత్రం ఒక 10 రోజులకు ఒకసారి వీడియో పెడుతూనే ఉంటాను. ఇప్పుడు మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేసి 15 రోజులు అవుతుంది మా మిరప తోట. ఇంకో 10 రోజుల తర్వాత ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.